అనంతపురం జిల్లా హిందూపురం రూరల్ తూముకుంట ప్రాంతంలో గుట్ట చప్పుడు కాకుండా గుట్కా ప్యాకెట్లు తయారు చేసే స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐల అస్రున్ బాషా బాల మద్దిలేటి మన్సూరుద్దీన్లతో కలిసి పెనుగొండ డీఎస్పీ మహబూబ్ బాషా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గుట్కా కేంద్రం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పెనుగొండ డీఎస్పీ మాట్లాడుతూ హిందూపూర్ రూరల్ సీఐ అస్రున్ బాషా టూ టౌన్ సీఐ మన్సూర్ ఉద్దీన్ ఆధ్వర్యంలో తూముకుంట ప్రాంతంలో గుట్కా తయారు చేసే కేంద్రంపై దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. గుట్కా ప్యాకెట్లు తయారు చేసే యంత్రం గుట్కాకు వాడే పదార్థాలు తయారు చేసిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీటి విలువ దాదాపు 4,50,000 రూపాయల అంచనా ఉంటుందన్నారు. గతంలో ఆ ప్రాంతంలో మద్యం తయారు చేస్తూ ఉండేవారన్నారు. ప్రస్తుతం మద్యం తయారీ ఏమాత్రం లేదన్నారు. గుట్కా తయారు చేసే ప్రాంతం హిందూపురం పట్టణానికి చెందిన జేఈఈ వెంకటస్వామి సంబంధించిందని తెలిసిందని చెప్పారు. అయితే గుట్కా చేసే ప్రాంతం హిందూపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఆయన సమక్షంలోనే దాడులు కూడా నిర్వహించడం జరిగిందన్నారు. గుట్కా కేంద్రం ఎవరు నిర్వహిస్తున్నారు అన్న విషయం త్వరలోనే దర్యాప్తు చేపడతామని పెనుగొండ డీఎస్పీ తెలిపారు. గుట్కా తయారు చేసే కేంద్రం పైన ఈరోజు ఉదయం 10 గంటలకు హిందూపురం రూరల్ అడ్గట్స్ ఎస్ అసార్ బాషా అదే విధంగా హిందూపురం టూ టౌన్ సి మన్సూరుద్దీన్ మరియు వారి సిబ్బంది మెరుపు దాడి చేసి పెట్టుకోవడం జరిగింది. వాటిలో అక్కడ ఒక బిల్డింగ్ నందు గుట్కా తయారు చేసే మిషనరీ అందుకు సంబంధించి గుట్కాకు వాడే రా మెటీరియల్ అదే విధంగా గుట్కా సాచెట్స్ తయారు చేసిన బస్తాలు సీజ్ చేయడం జరిగింది. వీటి ఖరీదు సుమారు 450,000 రూపాయల వరకు ఉంటుందని సమాచారము. ప్రస్తుతము ఈ గుట్కా తయారీ కేంద్రం పైన ఎవరు తయారు చేస్తున్నారనే దానిపైన విచారణ జరుగుతోంది. గుట్కా కేంద్రం ట్రేస్ చేసింది వచ్చి తుముకుంటలో ఇంతకు క్రితం వైన్ షాప్ నడిచింది. ఇప్పుడు వైన్ షాప్ లేకుండా ఉన్న జేవీఎస్ వెంకటస్వామి వాళ్ళ యొక్క బిల్డింగ్లో దొరకడం జరిగింది. ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీని కింద ఎవరు ఈ తయారీ కేంద్రం ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు నిర్వహించినారు, వారి యొక్క పాత్ర ఏమనేది నిగ్గు తెలుసుకోవాల్సి ఉంది. నిందితులు ఎవరూ లేరు. దాడి చేసినప్పుడు ఆ కేంద్రం నుండి నిందితులు ఎవరు లేరు. ప్రస్తుతం ఆ బిల్డింగ్ వచ్చి వేరే అతను హిందూపురం టౌన్లో ఒక ముస్లిం అతను కొనడం జరిగింది. అతన్ని పిలిపించి అతని సమక్షంలో సోదా చేయిస్తున్నప్పుడు ఈ యొక్క గుట్కా యొక్క మిషనరీ మరియు గుట్కా తయారు చేసే మెటీరియల్ అంతా సీజ్ చేశారు.